మీరు కూడా మాతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నారా, లేదా ఛానల్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్ కి కాల్ చేయండి, 9542899994. హలో వ్యూవర్స్, అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు కే డివోషనల్. చంద్రుడు మనఃకారకుడు, పౌర్ణమి తిథికి అధిపతి. చంద్రుడికి ప్రాధాన్యం కలిగిన ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆరాధన చేస్తే మానసిక ప్రశాంతత ఆనందం లభిస్తాయంటారు. కార్తీక పౌర్ణమి రోజున రాత్రి పండు వెన్నెల ఉంటుంది. ఈ వెన్నెలలో పాలు కాస్తే ఆ పాలు పున్నమి చంద్రునిలో ఉండే అమృతంతో నిండి అమృత తుల్యం అవుతాయని ఒక నమ్మకం. ఆ పాలు త్రాగితే మనం కూడా అమృతం తాగిన దేవతల వలె యవ్వనవంతులై ఉంటామని, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్ధిల్లుతామని ఒక నమ్మకం. అందుకని పూర్వకాలంలో మన పెద్దలు కార్తీక పౌర్ణమి వెలుగులో పొయ్యి వెలిగించి పాలను మిరియాలతో పాటుగా కాచి త్రాగేవారు. కార్తీక పౌర్ణమి రోజున ఆకాశంలో చంద్రుడి నిండైన రూపంతో పాటు దానికి అతి చేరువలోనే గురువైన బృహస్పతి, అదే గురుగ్రహం కూడా మనకి సాక్షాత్కరించటం గురు శిష్యులకి భక్తితో నమస్కరిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ప్రాతకాలాన దంపతులు సరిగంగ స్నానాలు చేయటం విష్ణువుకు ఎంతో ప్రీతికరం. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకుడనే రాక్షసుని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పూర్ణిమ నాడే. దత్తాత్రేయ జన్మదినం ఇదే. ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని, దేవ దీపావళి అని, కుమార దర్శనమని పిలుస్తారు. ఈ పూర్ణిమ నాడే రాసలీల మహోత్సవం జరిగింది. యోగ సిద్ధులైన గోపికలను శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శుభదినం ఇదే. ఈ పౌర్ణమి నాడు వృషోత్సర్జనం అనే ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఒక కోడదూడెను ఆంబోతుగా, స్వేచ్ఛగా కీర్తిశేషులైన పితృదేవతల ప్రీత్యార్థం వదులుతారు. ఇలా చేయటం వల్ల గయలో వారి ఆత్మశాంతి కోసం కోటిసార్లు శ్రాద్ధం జరిపిన పుణ్యఫలం ప్రాప్తిస్తుందంటారు. ప్రమిదలు, వరి, గోధుమ పిండి లేదా మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి పైడి వత్తులతో అసంఖ్యాకంగా దీపాలు వెలిగిస్తారు. అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదులపైన వదిలే ఈ దీపాలను కార్తీక దీపాలుగా పిలుస్తారు. ఈ రోజున దానాలలో ఏదో ఒకటి చేయటం ఆవశ్యకం. కార్తీక దీపాలు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి అన్ని పౌర్ణముల కన్నా అధిక ప్రాముఖ్యం ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లోనూ మహిళలు పూజలలో మునిగి ఉంటారు. ఉదయం నది సముద్ర స్నానాలు చేసి వస్తారు. సాయంత్రం చీకటి పడ్డాక దేవాలయంలోనూ ఇంట్లోనూ దీపాలు వెలిగించి వెలుగులు నింపుతారు. దీపం అంటే మన సంస్కృతిలో జ్ఞానం అని అర్థం. దీపం వెలిగించటం అంటే జ్ఞానాన్ని వెలిగించటం. అంటే కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా దీపం వెలిగించినట్లుగా ఉంటుందని మన సంస్కృతిలో ఒక నమ్మకం. ఈ రోజున దీపదహనం చేస్తే కైవల్యం ప్రాప్తిస్తుందని పురాణ ఇతిహాసాల్లో తెలిపారు. వరిపిండి ప్రమిద గాని, వెండి ప్రమిదలు గాని దానమియ్యాలి. కార్తీక పౌర్ణమి నాడు నమక చమక మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో ఉసిరి కుమ్మ మరియు కాయలతో తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని ఉంచి పూజిస్తే యువతులు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. అలాగే ఈ రోజున ఉసిరిక దానం చేయటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. దీనివల్ల రక్తనాళాలు సంకోచించి రక్తంలో ఉండే కొవ్వు మెదడు, గుండె వంటి ప్రధాన భాగాల్లో పేరుకుపోతుంది. అది బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్అటాక్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. ఇప్పుడు వాడుతున్న విద్యుత్ దీపాల వల్ల కాంతి తప్ప వేడి రాదు, కానీ దీపం వెలిగిస్తే కాంతితో పాటు వేడి కూడా పుడుతుంది. కార్తీక మాసంలో పెద్ద ఎత్తున దీపాలు వెలిగించటం వల్ల జనావాసాలుండే వాతావరణం వేడెక్కి ఇలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.